హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుమంత్. ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు సండే రైడ్ లొకేషన్ వచ్చేసి చాముండేశ్వరి టెంపుల్, చిట్కుల్ అనే ఊరు దగ్గర ఉంది. సో మార్నింగ్ 5 అయింది, జస్ట్ స్టార్ట్ అయ్యాను మీటింగ్ పాయింట్కి. అండ్ మన మీటింగ్ పాయింట్ వచ్చేసి బాలానగర్ బస్ స్టాప్. అక్కడ మన బైకర్స్ అందరూ అసెంబ్ల్ అవుతారు. అక్కడ నుంచి రైడ్ స్టార్ట్ చేద్దాం. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక సండే రైడ్. సో ఎక్సైటెడ్. ఈరోజు మేము ఫాలో అయ్యే రూట్ ప్లాన్ బాలానగర్ మెట్రో స్టేషన్ నుంచి వయా నర్సాపూర్ వెళ్దామని, నర్సాపూర్ ఫారెస్ట్ ఏరియా ఉంది కదా అక్కడి నుంచి. పటాన్చెరు సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ ఆ నర్సాపూర్ ఫారెస్ట్ రోడ్ బాగుంటుందని అటు చూస్ చేసుకున్నాం. మేబీ రిటర్న్ వస్తే వయా పటాన్చెరు రావచ్చు. సో ఇది ఫుల్ డార్క్ ఏరియా, చూడండి డామినార్ లైట్స్ ఎంత బాగున్నాయో. ఆక్స్ లైట్స్ కూడా పెట్టించాలి. ఆగస్ట్లో ఒక టూర్ వెళ్దామని ప్లాన్ చేసాం, సౌత్ ఇండియా రైడ్. అది జూలై ఎండ్ కల్లా మనకి కన్ఫర్మేషన్ తెలుస్తుందన్నమాట, అందరు ఎలా ఉన్నారు, వస్తున్నారో రావట్లేదని. సో వన్స్ అది ఫిక్స్ అయితే లైట్స్ ఇన్స్టాల్ చేయించాలి. రైట్ సైడ్ బాలానగర్ ఫ్లైఓవర్ కదా, అండ్ మనం మీటింగ్ పాయింట్ వచ్చేసి బాలానగర్ బస్ స్టాప్. సో బ్రిడ్జ్ కింద. సో మన బైకర్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. సో గైస్, మీటప్ పాయింట్కి అయితే మన బైకర్స్ అందరు వచ్చేసారు. సో అన్నీ డామినార్సే, ఒక్క జీటీ ఉంది. సో స్టే ట్యూన్ ఫర్ ద రైడ్. సో గైస్, ఇప్పుడే మేము మీటింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి ఇంకా ఒక 60-65 కిలోమీటర్స్ ఉంది టెంపుల్కి. నర్సాపూర్ ఆన్ ది వే మనకి తగులుతుందన్నమాట. యాక్చువల్గా కొంచెం లేట్ అయింది, మేము 5:36 మీట్ అవుదాం అనుకున్నాం మీటింగ్ పాయింట్లో, బట్ అది కొంచెం డిలే అయింది. ఒక బైకర్ది బైక్ ప్రాబ్లం ఉందన్నమాట. సో అది స్టార్ట్ అవ్వకపోయేసరికి కొంచెం లేట్ అయింది. బట్ సండే అది ఎర్లీ మార్నింగ్ కాబట్టి పెద్ద ట్రాఫిక్ కూడా ఏం లేదు సిటీలో కూడా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే నర్సాపూర్ ఫారెస్ట్ ఏరియా, జస్ట్ స్టార్ట్ అయింది. చాలా బాగుంటుంది రోడ్డు. ఎర్లీ మార్నింగ్ వస్తే అసలు సినిక్ బ్యూటీ చాలా బాగుంటుంది, అటు ఇటు ట్రీస్ అట్లా. పర్టికులర్గా మాన్సూన్ టైంలో అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ప్యూర్లీ ఫారెస్ట్ రూట్ నియర్ హైదరాబాద్ అంటే ఇదే. సెకండ్ది మనం శ్రీశైలం వెళ్ళేదారిలో, అది కొంచెం దూరం. ఇదైతే 50-55 కిలోమీటర్స్ లోపలనే ఉంటుంది. ఒక 10-15 కిలోమీటర్స్ ప్యాచ్ అంతే, పెద్ద లెంగ్త్ ఉన్న రోడ్ ఏం కాదు, బట్ చాలా బాగుంటుంది. బైకర్స్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడే నర్సాపూర్ ఫారెస్ట్లో ఆగాము. సో ఇది మా లైన్అప్ చూడండి. ట్రాఫిక్ లేదు ఈరోజు, చాలా పీస్ఫుల్గా ఉంది. యాక్చువల్గా ఈ టర్నింగ్ దాటితే మనకి ఈ ఫారెస్ట్ రూట్ అనేది అయిపోతుంది. ఇంకొంచెం ముందుకెళ్తే నర్సాపూర్ విలేజ్ వస్తుంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నర్సాపూర్ ఈ ఫారెస్ట్ ఏరియా ఉంది కదా అక్కడికి, అండ్ ఇక్కడ అర్బన్ పార్క్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వచ్చాను. దాని తర్వాత ఇటు సైడ్ రాలేదు ఇక. అండ్ నర్సాపూర్ క్రాస్ చేసి ముందుకెళ్ళటం కూడా ఫస్ట్ టైమే. నర్సాపూర్ దాటిన తర్వాత ఒక 15 కిలోమీటర్స్ అలా ట్రావెల్ చేసి ఒక లెఫ్ట్ డైవర్షన్ తీసుకున్నాం. సో ప్యూర్ విలేజెస్ నుంచి తీసుకెళ్తుంది. సో జర్నీ అయితే చాలా బాగుంది.
మేము యాక్చువల్గా పటాన్ చెరువు సైడ్ నుంచి వెళ్దాం అనుకున్నాం, కానీ అటు వెళ్తే ఈ నర్సాపూర్ ఫారెస్ట్ ఒకటి, ఈ విలేజ్ ఒకటి మిస్ అయ్యే వాళ్ళం డెఫినెట్గా. అండ్ మీ విలేజ్ రూట్ అస్సలు ట్రాఫిక్ లేదు, చాలా సీనిక్గా ఉంది, అండ్ వెదర్ కూడా చాలా ప్లెజెంట్ ఉంది ఈరోజు. సో ఇఫ్ పాజిబుల్ ఈరోజు నేను ఆ GT 650 డ్రైవ్ చేస్తా. ఇప్పటిదాకా ఎప్పుడు జీటీ నేను డ్రైవ్ చేయలే అసలు, ఇంటర్సెప్టర్ అండ్ GT 650 ఒక్కసారి నడపాలి. సో గైస్ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం, మన రైట్ సైడ్ చూడండి. ఫొటోస్లో చూసిన దానికి రియల్ లైఫ్లో చాలా డిఫరెన్స్ ఉంది, చాలా పెద్దగా ఉంది టెంపుల్. ఇది ఎంట్రన్స్. సో గైస్ ఇది టెంపుల్ మెయిన్ గోపురం. సో గైస్ ఆ గోపురంలోంచి అయితే లోపలికి వచ్చాము. సో ఇది మెయిన్ టెంపుల్, ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు చుట్టుపక్కల. సో గైస్ దర్శనం అయితే అయిపోయింది, ఇప్పుడే మేమంతా ఇక్కడ లెఫ్ట్ సైడ్ చెరువు ఉంది అక్కడ ఫోటో తీసుకుందామని వెళ్తున్నాం. టెంపుల్ అయితే చాలా బాగుంది, వీకెండ్లో అట్లా ఫ్యామిలీస్తో రావచ్చు, మంచి టెంపుల్. క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది, అస్సలు లేదు క్రౌడ్. ఇప్పుడు ఆ రైట్ సైడ్ రివర్ ఉంది కదా, అక్కడ ఫోటోషూట్కి వెళ్తున్నాం. ఒక పాత బ్రిడ్జ్ అన్నమాట, పాత బ్రిడ్జ్ మీద పిక్స్. ఇగోండి ఇదే అది బ్రిడ్జ్, చాలా బాగుంది ఈ లొకేషన్ కూడా. వాటర్ చూడండి, సన్లైట్కి బ్లూ కలర్ కనబడుతున్నాయి, కంప్లీట్ బ్లూ. ఇటువైపు అస్సలు వాటర్ లేవు. బ్యూటిఫుల్ లొకేషన్లో అయితే చాలా పిక్చర్స్ దిగాము గ్రూప్గా ఇండివిజువల్గా. సో వెనకాల చూడండి టెంపుల్, టెంపుల్ నుంచి జస్ట్ 150 మీటర్స్లో ఈ లొకేషన్ ఉంది. అండ్ ఇప్పుడు మళ్ళా రిటర్న్ అవుతున్నాం. సో రిటర్న్లో బ్రేక్ఫాస్ట్ చేసి ఇక డిస్పర్స్ అయిపోతాం. సో లొకేషన్ అయితే చాలా బాగుంది, ఆ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఇక్కడికి డెఫినెట్గా రండి. సో గైస్ ఆ ముందు క్లాక్ టవర్ చూసి చెప్పండి ఇది ఏ లొకేషను. అండ్ మీకు తెలిసుంటే ఇది జాతిరత్నాలు మూవీ చూసారుగా, ఆ మూవీలో ఉంటుంది ఇదే క్లాక్ టవర్. సో మనం ఇప్పుడు వచ్చింది జోగిపేట్, సంగారెడ్డి జిల్లా జోగిపేట్ అన్నమాట. సో ఇక్కడ కూడా ఒక పిక్ తీసుకొని వెళ్దాం. సో గైస్ ఇప్పుడే జోగిపేట క్రాస్ అయిపోయాం. ఇప్పుడు మీకు ముందుగా అనిపిస్తుంది కదా ఇది హైవే, ఈ హైవేలో వెళ్తే ఏంటంటే మనం డైరెక్ట్గా కంది ఐఐటి ఉంది కదా అక్కడ కలుస్తుంది అనమాట. అండ్ అట్నుంచి మనం పటాన్ చెరువు వెళ్ళొచ్చు ఈజీ. సో ఇటు ఎందుకు వెళ్తున్నామంటే బ్రేక్ఫాస్ట్ చేద్దామని. సో అటు సైడ్ అనుకున్న హోటల్ యాక్చువల్గా క్లోజ్ ఉంది. సో మళ్ళీ మనం టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళే రూటే తీసుకున్నాం. సో ఈ వెళ్ళే దారిలో ఎక్కడన్నా హోటల్స్ కానీ రోడ్ సైడ్ ఆటో కానీ ఉంటే అక్కడ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాలిగా.
సో ఇదన్నమాట హైవే, చాలా బాగుంటుంది, మంచిగా 4 లేన్ రోడ్డు టిల్ మన కంది దాకా. 5 మినిట్స్ లేటర్. సో గైస్ ఫైనల్లీ మాకైతే ఒక హోటల్ దొరికింది, డిఎస్ రెస్టారెంట్ అంట. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతాం. సో గైస్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, కాసేపు ముచ్చట్లు పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే. సో ఇంకా హైదరాబాద్ ఒక 70+ కిలోమీటర్స్ ఉంది, ఇంకొక 1 అవర్. దాట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. రైడ్ అయితే మంచిగా అయింది, ఆ రోడ్ అయితే చాలా బాగుంది, ఈరోజు మేము చూస్ చేసుకున్న రూట్. సో ఈ బ్లాగ్ ఇక ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యా థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్ బాయ్.